ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికి కూడా ప్రభునందు శుభములు. బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము 139వ కీర్తన మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరమో, అది నాకు అందదు అంటున్నాడు దావీదు గారు. ఈ కీర్తన రాస్తూ దేవుని యొక్క గొప్ప లక్షణము, లేకపోతే దేవుని యొక్క గొప్ప కార్యం, ఆయన ఏమై ఉన్నాడో, ఎలాంటి వాడో, మన గురించి ఎలా ఆలోచన చేస్తున్నాడో ఈ కీర్తనలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. నన్ను పరిశోధిస్తున్నాడు, నన్ను తెలుసుకున్నాడని. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు అని అంటున్నాడు. మనము ఎప్పుడు లేస్తామో, ఎప్పుడు అసలు ఉదయమును మనం ఎప్పుడు లేస్తామో మనకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. మనం ఎక్కడ కూర్చుంటామో, ఎటు వెళ్తామో ఏమీ తెలియదు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేయుచున్నావు. ఇంకొకటి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నాలో ఒక ఆలోచన, నాలో తలంపు, ఇది నేను చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి అన్న తలంపు రాకముందే నువ్వు తెలుసుకొని ఉంటున్నావు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నా మాట నా నాలుకకు రాకముందే అది నువ్వు పూర్తిగా తెలుసుకొని ఉన్నావు అని అంటున్నాడు. మెట్టుకి నా ముందు, నా వెనక ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. భక్తుడు అంటాడు కదా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? ఈయన నన్ను ఆవరించి ఉంటుండగా నేను ఎక్కడికి పారిపోతాను? శారీరక రీతిగా నన్ను ఆవరించి ఉన్నాడు, ఆత్మ సంబంధంగా నన్ను ఆవరించి ఉన్నాడు, లోపల సంగతులు కూడా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తున్నాడు, తెలుసుకొని ఉన్నాడు. ఆయనకు సమస్తమును తెలియను, ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఇట్టి అనంత జ్ఞానటువంటి దేవుని మనం కలిగి ఉండుంటగా నేను చేస్తున్నది నా దేవునికి ఏమి తెలుసులే అని నువ్వు అనుకుంటున్నావేమో, నా పరిస్థితి ఎలా ఉంటుందో అని నువ్వు విచారణ కలిగి ఉంటున్నావో, నేను ఏమైపోతానో అని నువ్వు దిగులు పడుతున్నావేమో. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న శ్రమలను బట్టి, నీకున్న ఎరుకలను బట్టి, నీకున్న కష్టతరమైన సందర్భాలను బట్టి, ఇక తప్పించుకోలేని పరిస్థితుల్లో నా పని అయిపోయింది అని అనుకుంటున్న సందర్భంలో నువ్వు ఈ కీర్తనను ఒకసారి జ్ఞాపకం చేసుకు. నా కొరకు, నా విషయాలు, నా గురించి సమస్తము ఎరిగిన వాడు నాకు తోడుగా ఉండగా ఆయన నన్ను విడిపించడా? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా అని అంటే అది మనము అనుభవపూర్వకంగా చెప్పలేమా? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా నా గురించి బాగా తెలిసిన వాడు నా ప్రభువు నన్ను తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు, నిలబెడతాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, చివరికి విజయం అనుగ్రహిస్తాడు అన్న సంగతిని మనం గుర్తించుకోవాలి. మరుక్షణం మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మన దినములన్నీ కూడా ఆయన లెక్కించి ఉన్నాడు. ఆయనకు తెలుసు మన ఆయుష్కాలం ఎంతో, ఆయనకు తెలుసు ఆయుష్కాలంలో మనం ఏమేం చేస్తామో, ఆయనకు తెలుసు మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఆయనను మనము ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే మనకు ఏ సమయంలో ఏమి కావాలో, ఏ మాట కావాలో, ఏ సహాయము కావాలో, ఏ కార్యము కావాలో, ఏ విజయము కావాలో, ఏ ఆరోగ్యము కావాలో అవన్నీ ఆయనకు తెలుసు. కేవలము ఆయన వైపు చూస్తే చాలు, ఆయనను నమ్ముకుంటే చాలు, ఆయనను విశ్వసిస్తే చాలు. నీ విశ్వాసమును బట్టి అని ప్రభు అనేక పర్యాయములు చెప్పారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. నా గురించి నా భార్యకు తెలీదు, నా గురించి నా తండ్రికి తెలీదు, నా గురించి నా కన్న కొడుకుకి, కన్న కూతురికి తెలీదు, కానీ నా గురించి నా ప్రభువుకి మాత్రం బాగా తెలుసు. ఆ ధైర్యముతో ఆ కృపా సింహాసనం యుద్ధకి మనం ధైర్యంగా వద్దాం. ఈ దినపు మేలులన్నిటినీ పొందుకుందాం. మనకున్న భయాలన్నిటినీ పోగొట్టుకొని ఆ సింహాసనం దగ్గరికి ధైర్యంగా వద్దాం, ఆశీర్వదించబడదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.